నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1/2 కిలో దొండకాయలు. దొండకాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 8 లేదా 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ రుచికి సరిపడ అండ్ 2 లేదా 3 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు దొండకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం. 1 మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, వెల్లుల్లి రెబ్బలు అలాగే పొడికి సరిపడ సాల్ట్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి స్లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. చూడండి, మినప్పప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి స్లో ఫ్లేమ్లో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. కూరగాయల్లో సాల్ట్ వేయడం వలన కూరగాయలు త్వరగా ఉడుకుతాయండి. దొండకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, సుమారు 15 మినిట్స్ పాటు టైం పడుతుందండి. చూడండి, సాల్ట్ దొండకాయ ముక్కల్లో అంతా బాగా కలిసింది. ఇప్పుడు 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకుందాం. తర్వాత మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. 15 మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలపకుండా వేయించుకున్నామంటే అడుగు మాడుతుందండి. సో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, దొండకాయ ముక్కలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత లేకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన దొండకాయల్లో తడి ఏదైనా ఉంటే పోతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే పప్పుచారు, రసం, పచ్చడి ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు అండ్ చపాతీలోకి కూడా టేస్టీగా ఉంటుంది. చూడండి, మసాలా పౌడర్ అంతా దొండకాయలకు పట్టి చక్కగా కలిసింది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూశారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.